వెల్కమ్ టు మైరా మీడియా. మనతో ఉన్నారు పెదాడ రమణి కుమారి గారు, డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ పాలకమండలి సభ్యురాలు, వైఎస్ఆర్సిపి మహిళా నాయకురాలు. ఆమెతో మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. మేడం నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? చాలా వరకు మేడం వైఎస్ఆర్ పార్టీ అంటే వాడుకుంటుంది వదిలేస్తుంది అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి, కానీ మీ ఏం చెప్తారు దానికి సంబంధించి? అసలు నేను కాంగ్రెస్ పార్టీలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా అధ్యక్షురాలుగా ఉండేదాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేశాక, ఆయన గవర్నెన్స్ చూశాక నాకు చాలా చాలా ఆకర్షితురాలు అయ్యానండి. ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ ఏ ముఖ్యమంత్రి కూడా మహిళల్ని ఎప్పుడు ఓట్లు ఓటు బ్యాంకు మహిళలతో చేశారు తప్ప మహిళలకు అధికారాన్ని పంచిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా అది నాకు చాలా నచ్చింది. 33% రిజర్వేషన్ రేపు వస్తుందా రాదా అంటే ఎలాగో ఇప్పుడు బిల్ పాస్ అయింది వస్తుంది అది వేరే సంగతి. ఏమీ లేకుండానే అన్ని స్థాయిల్లో 52% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చి ఈరోజు అధికారికంగా మహిళలు ఎంజాయ్ చేసే విధంగా అందులో ఉత్సాహంగా పాల్గొనే విధంగా మహిళలను బయటకు తీసుకొచ్చారు. మరి అదొక జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. నెక్స్ట్ ఆయన పరిపాలన కూడా ఆయన నమ్ముకున్న వాళ్ళని, ఆయనతో ఆయన కష్టకాలంలో ఆయనతో నడిచిన వాళ్ళని ప్రతి ఒక్కరిని అతను గుర్తుంచుకుని మరి ప్రతి ఒక్కరిని అకామిడేట్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఏంటంటే ప్రతిపక్షాలు మాట్లాడతారు ఏదో ఒకటి, కానీ అవేవి నిజాలు కావు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ రియల్ లీడర్. అందుకే మీరు అక్కడ అంత మంచి పదవి ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్లోకి రావడం చెప్తున్నాను కదా. ఆయన పరిపాలన చూసిన తర్వాత అటువంటి వ్యక్తితో కలిసి పనిచేయాలి, కలిసి సేల్ అవ్వాలి. అంటే ఒక ఆయన విజన్ నాకు చాలా బాగా నచ్చింది, మంచి విజన్. ఆయనకి ఏం లేదండి, రాజశేఖర్ రెడ్డి గారు కొడుగ్గా హీ హాజ్ ఎవ్రీథింగ్. అయినప్పటికీ కూడా ఆయన పాదయాత్ర చేసి 16 నెలలు జైల్లో ఉండి ఆ రోజు తప్పే చేసింది సోనియా గాంధీ అంటాను ఆ విషయంలో అండి. ఆయన ఆ రోజుగా ఆయనకు ముఖ్యమంత్రికి ఇచ్చి ఉంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఉండేది కాదేమో. కానీ ఆమె ఇవ్వకపోవడం ఇంట్లో పట్టుదల, పౌరుషం, సాధించుకునే విధానం నాకు చాలా బాగా నచ్చే. అటువంటి వ్యక్తి ఉండాలి. 175 అది లీగల్గా ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది మేడం? అసలు ఎందుకు జగన్ గారు పోటేయాలి అని ఒక కామన్ మ్యాన్ మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు మేడం? ప్రభుత్వం మారిన తర్వాత క్రిందటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తీసుకుంటే మీరు చాలా చేంజెస్, చాలా మార్పులు పబ్లిక్ ప్రతిదీ గమనిస్తూ ఉన్నారండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత 1 ఇయర్ వెంటనే కరోనా వచ్చిందండి. ఆ కరోనా 2 ఇయర్స్ తీసుకుంది. గవర్నమెంట్ రావడమే లోటు బడ్జెట్లోకి వచ్చాం. వచ్చిన తర్వాత మనకి ఇంకా ఏమీ పుంజుకోవడానికి అవకాశం లేకుండానే కరోనా వచ్చేసింది. అలాంటి కష్టకాలంలో కూడా ఆయన 16 నెలల సుదీర్ఘ పాదయాత్రలో చూసినటువంటి కష్టాలు అవనివ్వండి, బాధలు అవనివ్వండి, ఆయన మేనిఫెస్టోలో ఏవైతే నవరత్నాలు పొందుపరిచారో ఆ మేనిఫెస్టోలతో పాటు ఇంకా ఆయన చూసిన ప్రతి ఒక్కదాన్ని ఆ కష్టానికి తగ్గ ప్రజలకు నేను ఏదో చేయాలి అనేటువంటి ఒక తపన ఆయనలో ఉంది. ఆ తపనకు తగ్గట్టుగానే ఈరోజు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే ఒక పక్క అధికారాన్ని డెవలప్ చేస్తూ ఒక పక్క సంక్షేమాన్ని కూడా అదేవిధంగా ఆయన అంటే రెండు కళ్ళుగా ఆయన అటు అభివృద్ధి సంక్షేమం రెండింటిని కూడా సైమల్టేనియస్గా బ్యాలెన్స్ చేస్తూనే తీసుకొని వెళ్తున్నారండి. ఈరోజు మనం విలేజెస్ అవనివ్వండి, సిటీస్లో అవనివ్వండి, ఒక కుటుంబాన్ని తీసుకుంటే సుమారుగా సంవత్సర కాలంలో వాళ్ళకి ఒక కుటుంబానికి 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు ఏదో ఒక రూపంలో వాళ్ళకి అందుతున్నాయండి. కానీ అప్పు చేసిస్తున్నారనే కదా మేడం మీ మీద పెద్ద ప్రధాన విమర్శ. అప్పు చేసి ఏంటండి, ఇప్పుడు పాత ముఖ్యమంత్రి గారిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నేను అది చేశాను ఇది చేస్తానని మాటలు చెప్పడం నటించడం ఆయనకు రాదు. ఆయన ఒక రియల్ లీడర్, రియల్ హీరో. ఆయన ఏదైనా మాట ఇచ్చానంటే చెయ్యాలంతే, దాంట్లో ఇంకా తేడా లేదు. అది నష్టమైన ఆయన భరిస్తారు కానండి ఆయన్ని మాట తప్పడానికి ఇష్టపడరు. ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే అండి మహిళలకి చేయూత అవనివ్వండి, ఆసరా అవనివ్వండి. ఈరోజు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద కాళ్ళు నిల్చునే పరిస్థితి. అటు ఆరోగ్యానికి తీసుకోండి, ఆరోగ్య విషయానికి వచ్చేసరికి ఈ మధ్య మీరు రీసెంట్గా చూస్తుంటారు సురక్ష, మా జగనన్న సురక్షలో ప్రతి ఇంటికి వెళ్ళి డాక్టర్స్ పెద్ద పెద్ద డాక్టర్స్ వెళ్తున్నారండి, స్పెషలిస్టులు వెళ్తున్నారు. వెళ్ళి వాళ్ళకి ఇంట్లో ఏంటి పరిస్థితులు ఉన్నాయి, పెద్దవాళ్ళు అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, అంటే 1000 రూపాయల ట్రీట్మెంట్ నుంచి పెద్ద ట్రీట్మెంట్ వరకు కూడాను ఎంతైనా కానీ గవర్నమెంట్ పెట్టుకుని ఈరోజు మందులు ఇచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే పరిస్థితి. ఈరోజు మీరు చూస్తుంటారు, నేను మార్నింగ్ కూడా వెళ్ళానండి, వాళ్ళు చెప్తేనే మా అమ్మ కళ్ళు కనిపించడం లేదు అందుకే వచ్చామని, ఒకరు గ్యాస్ట్రైటిస్ ఉంది చూపించుకుంటూ వచ్చామని చెప్పి ఇలా చెప్తున్నప్పుడు అనిపిస్తుంది అనమాట. అంటే మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి సమస్యలు, వాటిని ఈరోజు ఒక చేంజ్ తీసుకొచ్చారండి. ఈ ఆరోగ్యశ్రీకి తీసుకుంటే ఆరోగ్యశ్రీలో సుమారు 3000 చిల్లర
ఈ అంటే సమస్యలకి ఆయన ఈరోజు అవకాశం ఇవ్వడం జరిగింది, ఆరోగ్యశ్రీలో పెట్టడం జరిగింది. లాస్ట్ వీక్ నేను సర్జరీ చేయించుకున్నాను మేడం. అదే అంటున్నాను నేను, అది కూడా చాలా బాగా ట్రీట్ చేశారు. ఒక రూపాయి కూడా చార్జ్ చేయకుండా, రూపాయి లేకుండా. కాదు, అదొకటి. ఇంకా విద్యా విధానానికి వచ్చేసరికి ఈరోజు మీరు, నేను ఫ్రీక్వెంట్గా మా పిల్లలు హైదరాబాద్లో ఉంటాను, నేను చాలా ఫ్రీక్వెంట్గా హైదరాబాద్ వెళ్తూ ఉంటాను. హైదరాబాద్ కార్లో కూర్చొని ఏదో నేను మాట్లాడేటప్పుడు కార్ డ్రైవర్ ఒకరోజు అడిగాడు, అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇలాగ విశాఖపట్నం అంటేను, ఆంధ్రప్రదేశ్ మీ ముఖ్యమంత్రి గారు పిల్లలకి చాలా బాగా చదివిస్తున్నారమ్మా అన్నప్పుడు గుండె జల్లుమని గూస్ బబుల్స్ వస్తాయి. నిజం చెప్తున్నాను, ఏమన్నాను నేను మామూలుగా, ఏం ఎందుకని మీకేం లేదా అంటే, అమ్మ మేము తెల్లవారు లేచి కార్ వేసుకుని పిల్లలకి ఎప్పుడు స్కూల్ ఫీజులు కట్టాలి, బ్యాగులు ఎలా కొనాలి, చదివించడానికి నానా తంటాలు పడుతున్నాం, కానీ మీ పరిస్థితి అలా కాదు, అన్నీ మీ దగ్గరకు వస్తున్నాయి, కాళ్ళ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు అన్నప్పుడు నిజంగా అదండి లీడర్షిప్, అది లీడర్షిప్. ఉపాధి అవకాశాలు ఆశించిన స్థాయిలో చేయలేదనేది మీ మీద పెద్ద విమర్శ, మీ మీద ఉన్న ఒక ఎలిగేషన్ మేడం. దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయబోతున్నారు? నిజంగా వచ్చే అంటారు ఉద్యోగాలు? అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన వాళ్ళది ఆయన అండి. సచివాలయ ఉద్యోగాలు వేయించారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానండి, మరి ఆ ఉద్యోగాలు కావా? ఈరోజు అనేకమైనటువంటి కంపెనీస్ని తీసుకొస్తున్నాయి రాష్ట్రంలో. ఇప్పుడు ఇన్ఫోసిస్ నిన్న ప్రారంభించారండి, 1000 కంటే ఎక్కువ మందికి అక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో అంటే బెంగళూరులోను మైసూర్లోను అలాంటి దగ్గరే ఉన్నాయి తప్ప ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ ఆంధ్రప్రదేశ్లో లేవు. రాష్ట్రం విడిపోకముందు మొత్తం డెవలప్మెంట్ అంతా తీసుకువెళ్ళి హైదరాబాద్లో డెవలప్ చేసామండి. అక్కడ డెవలప్ చేసి వచ్చి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏమైంది? మొత్తం ఖాళీ చేతులు, ఏమీ లేవు. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంటే లేదు. ఈరోజు అది దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన చెప్తున్నారు కదా, లాంగ్ విజన్ అవుతుంది. ఆ లాంగ్ విజన్లో రాష్ట్రాన్ని ఒక దగ్గర కాదు, మనం ఏదైతే నష్టపోయాం ఈరోజు అలా కాకుండా మనం డెవలప్ చేయాలంటే రాష్ట్రం అంతా డెవలప్ చేయాలి. ఆ విధంగా ఆలోచించినప్పుడు విశాఖపట్నం వచ్చేసరికి అన్ని రకాలుగా అన్ని హంగులు ఉన్నటువంటి ఏది విశాఖపట్నం. అటు కనెక్టివిటీ అవనివ్వండి, అంటే ఇక్కడ వచ్చి ఒక రాజధాని పెట్టుకోవడానికి అవకాశాలు అవనివ్వండి. రాజధాని అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ మేడం, అంటే ఆయన ఫస్ట్ మార్చిలో వస్తున్నారు, తర్వాత జూన్ అన్నారు, అక్టోబర్ అన్నారు, డిసెంబర్ అన్నారు, అంటే ఇన్ని మాటలు మారుస్తున్నారు కదా ప్రతిపక్షాలు అంటేనే మాట తప్పుడు మనం చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 4 మాటలు మార్చారు రాజధాని విషయంలో అని చెప్పేసి మీ మీద తీవ్రంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, దానికి ఏం చెప్తారు? ఒక ముఖ్యమంత్రి గారు వస్తే ముఖ్యమంత్రి గారితో పాటు ఆయన యంత్రాంగం, మిగతా శాఖలు, దాని అధికారులు వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు, ఈయన ఒకరోజు కూర్చుంటే అవ్వదు కదా, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ నుంచి పరిపాలన సాగించాలన్నది కదా ఆయన ఉద్దేశం. వాళ్ళందరూ రావాలంటే వాళ్ళకి సరిపడా అకామిడేషన్ అదంతా కూడాను కొంత ఏర్పాటు చేయడానికి మన 3-man కమిటీ వేయటం జరిగింది. ఆ 3-man కమిటీ ఇప్పుడు విశాఖపట్నం వచ్చి అదంతా చూసుకుని ఏ విధంగా అయితే బాగుంటుందని దా ఒక 10 రోజులు 20 రోజులు డిలే తప్ప రాకపోవడం అన్నది లేదు, అసలు లేదు. తప్పకుండా వస్తారు, ఇక్కడ నుంచి పరిపాలన అన్నది ఇక్కడ నుంచి సాగిస్తారు. అలానే అమరావతి ఉంటుందండి, అమరావతి లేదని ఏం లేదు, శాసన రాజధానిగా అమరావతి ఉంటుంది, అమరావతి నడుస్తుంది, మేమేం తీసేయటం లేదు అమరావతి. కాకపోతే అక్కడ 109,000 కోట్లు అక్కడ పెట్టి డెవలప్ చేసే అంటే అంత లేదు బడ్జెట్ మన దగ్గర, లేని దానికి ఇప్పుడు అక్కడ పెట్టుకుని దాన్ని తీసుకు అక్కడ చేయాల్సిన కంటే అన్ని హంగులతో రెడీగా ఉంది. ఈరోజు విశాఖపట్నం అన్నది సిటీ ఆఫ్ డెస్టినీ, సిటీ ఆఫ్ అంటే దానికి ఎన్నో అవకాశాలు ఇక్కడ ఉన్నాయి డెవలప్ చేయడానికి. కేంద్ర కమిటీ, శివరామకృష్ణ కమిటీ ఆ రోజు చెప్పింది ఏంటంటే, ప్రభుత్వ భూములు 500 ఎకరాలు ఉంటే రాజధాని విశాఖపట్నంలో చక్కగా డెవలప్ చేయొచ్చు 5,000 కోట్లతో చెయ్యొచ్చు అని చెప్పి శివరామకృష్ణ కమిటీ ఇచ్చింది స్టేట్మెంట్. కానీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఏంటంటే స్వలాభం కోసం ఆయన ఏంటంటే అమరావతి, ఆయనకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆ సామాజిక వర్గం డెవలప్ చేసుకోవాలి, సొంత నిధులు అక్కడ పెట్టుకున్నారు వాళ్ళందరూని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి. 33,000 ఎకరాలు దేనికండి, నీ దగ్గర డబ్బులు లేవు, 33,000 ఎకరాలు కొనేసి అక్కడేమో 109,000 కోట్ల డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని ప్రజల్ని ఎవరి సొమ్ము దోచేద్దామని, ఎవరి సొమ్ము దోచేద్దామనండి? పెద్ద మిస్టేకా మేడం అది? మరి అంతే కాదు, కాదా మిస్టేక్ కాదా? ఏమండి, విశాఖపట్నంలో రోడ్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, సీ కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు చెన్నై కలకత్తా ఎయిర్పోర్ట్ పోర్ట్స్ కంటే పెద్ద పోర్ట్ అండి విశాఖపట్నం పోర్టు, చాలా ఇక్కడ నుంచి ఇక్కడ వాణిజ్యం జరుగుతూ ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి. అలాగే మన వెంటనే వచ్చి ముఖ్యమంత్రి గారు ఉండడానికి ఇదంతా కూడా సరైనటువంటి భూములు ఉన్నాయి, డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇదంతా విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళి అక్కడ
అది సారవంతమైన భూములు అండి. మంచి పంటలు, మూడు పంటలు పండేటువంటి భూములు అవి. అమరావతి భూములు అని మీరు ఎప్పుడైనా చూసారు లేదు? నల్లరేగడి భూములు. అటువంటి మంచి సారవంతమైన భూముల్ని పంట కొంచకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని అనేటువంటిది దురదృష్టమే కదా మరి. ఏం చెప్తారు ఇవాళకు సంబంధించి? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వస్తారని చెప్తున్నారు మీరు, కానీ జనసేన టీడీపీ కలిస్తే కష్టం అని చెప్పి సర్వేలు చెప్తా ఉన్నాయి. ఏం చెప్తారు దానికి సంబంధించి? ఒక మాట చెప్పనండి, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ మైక్ పట్టుకుని ఆయనకి ఏం మాట్లాడాలో తెలియదు. ఫస్ట్ థింగ్ మెచ్యూర్ అయ్యారు కదా మేడం ఆయనకి. వినండి, ఆయన ఎప్పుడు జగన్ గారితోనే మొదలు పెడతారు. ఒక వ్యక్తి గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నాము, ఎక్కువ ఆలోచిస్తున్నాము అంటే అర్థం ఏంటండి? ఆ వ్యక్తి బలవంతుడు అని అర్థం, గుర్తుపెట్టుకోండి. అవునా కదా? ఇప్పుడు మనం బలవంతులు అంటే మన గురించే మనం మాట్లాడుకుంటాం, కానీ ఎదుటి వారి గురించి మనం మాట్లాడుతున్నాము ఎక్కువతోనే. జగన్ నువ్వులగా నువ్వలగా అంటాడు ఆయన. ఏమండి, ఒక ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి కాదు ఆ పదవికి ఇవ్వండి గౌరవం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పరిపాలనిస్తున్నారు, మీకు ఉండొచ్చు సవాలక్ష ఉంటాయి మీకు ఆయనకినో, కానీ మాట్లాడే విధానంలో మార్పు ఉండాలా? అంటే ఆ వ్యక్తిని మీరు అంత జపిస్తున్నారు, అంత మాట్లాడుతున్నారంటే ఆయన బలవంతుడు, ఆయన ఎవరు ఏమీ చేయలేరు. ఆ భయంతోనే మీరు అన్నిసార్లు మాట్లాడుతున్నారు ఆయన కోసం. ఏమండి, అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు 175 అంటే తగ్గొచ్చు పెరగొచ్చు, అది వేరే అంటే 175 రావచ్చు, అందులో డౌట్ లేదు. గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 24లో ముఖ్యమంత్రి రాసుకోండి, ఈరోజు తప్పకుండా అదే జరుగుతుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ అమలైన సమయం మా కోసం కేటాయించినందుకని. ఇంకా మరిన్ని నాయకుల వాళ్ళంతా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మైరా మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.